రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండల కేంద్రంలో దుర్గాదేవి శరణ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా దుర్గాదేవి నేడు లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో న్యూ హనుమాన్ నగర్ మార్గదర్శి యూత్ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అందరు కూడా మంగళాది పట్టుకోండి. కన్నుల నిండుగ దాటుక వెలుగ కాంచనహారము ఘనమున మెరియగా పీతాంబరముల శోభలు నిండగా సభావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీనావమ్మ నిండుగ కరముల బంగారు గాజులు గలగల గలమని సవ్వడి చేయగా సౌభాగ్యవతీ. కుంకుమార్చనలో పాల్గొన్నా గాని అమ్మవారి కృపకు పాత్రులైతారు. ఇంకో తీసుకెప్పట్లోనే పూజ కార్యక్రమం ప్రారంభిద్దాం. ప్రారంభించే ముందు ఉన్నాయా మీ దగ్గర లేదా అనేది ఒకసారి చూసుకోండి. మొదలు ఒక ప్లేట్ రెండు రెండు తమలపాకులు, తమలపాకులు తెచ్చుకోవాలి. రెండు రెండు తమలపాకులు, తమలపాకుల మీద ఉడకపోతుంది. తమలపాకులలో పోసుకొని పక్క పక్కలకు రెండు కుడుకలు పెట్టుకోవాలి. ఒక కొడుకు ఇక